गोदावरी जिला रामचंद्रापुरम निर्ग रेवेन्यू डिविजनल अधिकारी कार्यालय नందు पंचायत ఎన్నికలకు की संबंधी తాళపోలం తనమల్ల టీడీపీ జనసేన మద్దతుదారుల వార్డు సభ్యులు నామినేషన్ల తిరస్కరణ విషయమై ఆర్డీఓను కలిసి రామచంద్రాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పులిశెట్టి చంద్రశేఖర్ టీడీపీ అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ నామినేషన్ తిరస్కరణకు కారణం ఏమిటి అని అడగగా నామినీగా ప్రతిపాదించిన వారి సంతకం స్థానంలో వార్డు అభ్యర్థి సంతకం ఉందని కుల ధృవీకరణ పత్రం సరిగా లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దీని గురించి ధృవీకరించిన పత్రంలో సంతకాలు లోపలికి తీసుకెళ్లి లోపలికి వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు కూడా లోపలికి ఎవరూ రాకూడదు క్యాండిడేట్లే రావాలని చెప్పి లోపలికి తీసుకెళ్లడం జరిగింది. వీళ్ళతో పాటు కనీసం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదు. వీళ్ళని తీసుకుని లోపలికి తీసుకెళ్లిన తర్వాత మీరు ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా అంటే మీ సాక్షులు ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా అంటే దాని ప్రకారం వీళ్ళు పెట్టించడం జరిగింది. అలా పెట్టించిన పెదప ఈ అప్లికేషన్ మరుసటి రోజు దాని పరిశీలన టైంలో ఇది పనిచేయట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం వేళ ఆ సమయంలో హఠాత్ పరిణామంతో వీళ్ళకి ఏం చేయాలి పరిస్థితిలో ఆ సంతకాల దగ్గర మీరు సాక్షి సంతకం పెట్టాలని అనుకుని మీరే పెట్టించారు కదండి అడగడం కూడా జరిగింది. దాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టి కాదు సరే అయితే అవసరమైతే మేము ఇప్పుడు సంతకాలు పెడతామని అన్నప్పటికీ కూడా ఆపర్చునిటీ అనేది దాంట్లో ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టి మేము చేయలేము మీరు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడి నుంచి ఆర్డీఓ గారి దగ్గరికి పంపడం జరిగింది. దీంట్లో ఆర్డీఓ గారు కూడా దీన్ని పరిశీలించి రిజెక్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ ప్రస్తుత గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని నిలబెడితే వాళ్ళ ఏకగ్రీవం అవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ మోసం చేసి వీళ్ళకి చదువు లేని దాన్ని వాళ్ళ ఆసరాగా తీసుకుని ఎవరిని లోపలికి రానివ్వకుండా అక్కడ ఏకగ్రీవం కోసం చేసిన ప్రయత్నం ఏదని చెప్పేసి ఖచ్చితంగా మా జనసేన పార్టీ నుంచి చెప్తున్నాం. అదే రకంగా ఇక్కడ మన టీడీపీకి సంబంధించిన వారు హరీష్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోల్సెట్టి చంద్రశేఖర్ గారు అది స్పష్టంగా వివరించారు. ఇక్కడ మన క్యాండిడేట్స్ అభ్యర్థుల్ని ఎలా వీరు రిజెక్ట్ చేస్తున్నారో అనే ఉద్దేశం మీద అందరితో మీ అందరికీ స్పష్టంగా తెలియజేశారు. నేను కూడా కొన్ని అంశాల మీద మాట్లాడాలనుకున్నాను. ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్న ఆర్డీఓ ఆఫీసర్ని వీళ్ళందరినీ ఒకసారి ప్రశ్న అడగాలనుకున్నాను. ఏదన్నా మీ రూల్ బుక్ ప్రకారం మీకు క్లియర్ గా మీరు అందజేశారు ఎటువంటి ఇబ్బంది సంతకాల్లోనైనా సరే ఎక్కడైనా ఎలాంటి హ్యూమన్ ఎర్రర్స్ అయినా ఉంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలించకుండా దాన్ని ఆ క్యాండిడేట్ని అభ్యర్థిని యాక్సెప్ట్ చేయండి అని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. అయినా మీరు అది కూడా మీరు తీసుకోకుండా మీరు అక్కడ తప్పు చేశారు, మీరు ఇక్కడ సంతకం మీరు పెట్టకూడదు, విట్నెస్ సంతకం పెట్టారు అని చెప్పి మిమ్మల్ని మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నాం అని తెలియజేశారు. ఇది కూడా అయ్యింది పామరు పంచాయతీలోని 4, 5, 6 అందులోని, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏకగ్రీవం కావాలి. అందువల్లే జనసేనని లేకపోతే తెలుగుదేశం పార్టీని ఇద్దరిని ముందుకు రానివ్వకుండా ఇద్దరిని రిజెక్ట్ చేశారు. వాళ్ళకి ఏకగ్రీవం కావాలి, సర్పంచ్ కూడా వాళ్ళకి ఏకగ్రీవం కావాలి. నేను అడుగుతుంది ఏంటంటే ఈరోజు మీరు పోటీకి కూడా ముందుకు తీసుకెళ్ళకపోతే అయితే బెదిరింపు, అంటే రేపటి నుంచి ఎలాగో విత్డ్రావల్ ఒకటి ఉందండి, అప్పుడు బెదిరించి అందరినీ వెనక్కి అడగ